ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మన భారతావనిలో ఎందరో మహనీయులు జన్మించి భరతమాతకు ఎంతో కొంత సేవలందించి పరమపదించడము జరిగినది. అలాంటి గొప్ప వ్యక్తులలో ఆధునిక గణాంక పితామహుడిగా గుర్తింపు పొందినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్, వీరిని పిసి మహలనోబిస్గా కూడా అందరూ గుర్తిస్తారు. అలాంటి మహనీయుని జన్మదినము జూన్ 29 సందర్భంగా మన కనీస బాధ్యతగా అలాంటి మహనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ స్మరించుకోవడం అనేటువంటిది భారత పౌరులుగా మన యొక్క ప్రథమ కర్తవ్యము. పిసి మహలనోబిస్ గారు 1893 జూన్ 29 కలకత్తా పట్టణంలో జన్మించి 1972 జూన్ 28 తారీఖు నాడు పరమపదించడము జరిగినది. వీరు భారత ఆధునిక గణాంక పితామహుడిగా గుర్తింపు పొంది దేశానికి ప్రపంచ స్థాయిలో ఎన్నో సేవలందించినటువంటి, ఎంతో విజ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు. ఇతని తండ్రి పేరు ప్రభోజ్ చంద్ర, తల్లి నిరోద్ బాసినీదేవి గారు, భార్య నిర్మల కుమారి గారు. ముఖ్యంగా వీరు మానవ శాస్త్రము, వాతావరణ శాస్త్రము లాంటి అంశాలపైన ఎక్కువగా అధ్యయనం చేసి ఎన్నో విషయాలను, ఎంతో విజ్ఞానాన్ని మన సమాజానికి అందించడము జరిగినది. 1912 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విత్ హానర్స్ ఇన్ ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకొని 1913 సంవత్సరంలో లండన్కు వెళ్ళి పై చదువులను చదివి అక్కడ గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థను 1932 సంవత్సరంలో ఏర్పాటు చేసి, అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ను కూడా ప్రారంభించడము జరిగినది. ఇతడు మన మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడితో పాటు 1950 భారతదేశానికి మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్లను తీసుకురావాలనేటువంటి ప్రచారంలో ఈయన యొక్క పాత్ర మరవరానిది. అలాంటి మహనీయుడు గణాంక శాస్త్రానికి అందించినటువంటి సేవలను స్మరిస్తూ వారికి మనము శ్రద్ధాంజలిని ఘటిద్దాము. అతడి సేవలను గుర్తించి భారత ప్రభుత్వము 1968 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డును అందించడము జరిగినది. మరి స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రము, గణాంకాలు అంటాం దీన్ని, అది లేకుంటే మన జీవితాన్ని మనం ఊహించలేము. చిన్న ఉదాహరణ, ఇంట్లో గృహిణి మహిళ వండించేటప్పుడు పాత్రలో ఉన్నటువంటి బియ్యము ఉడికినదా లేదా అని ఆ పాత్రలో చేయి పెట్టవలసిన అవసరం లేదు. కేవలము కొన్ని గింజలను అందులో నుండి తీసుకొని ఆ కొన్ని గింజల ఆధారంగా మిగతా గింజల యొక్క స్వభావాన్ని అంచనా వేయడము కూడా ఒక రకమైనటువంటి గణాంక శాస్త్రము. ఒక సైనికుడు తనకు 500 అడుగుల దూరంలో ఉన్న శత్రువును ఖచ్చితంగా మట్టుబెట్టగలడు అని అనుకున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి శత్రువు 500 అడుగులకు దూరంలో ఉన్నాడా, 500 అడుగుల లోపల ఉన్నాడా, తనకు కనిపించేటటువంటి దూరము ఆధారంగా, దాన్ని జడ్జింగ్ డిస్టెన్స్ అంటాము, తనకు కనబడేటువంటి 25 అడుగుల దూరం ఆధారంగా ఎంతో దూరంలో ఉన్నటువంటి శత్రు యొక్క దూరాన్ని అంచనా వేయడము కూడా గణాంక శాస్త్రం యొక్క ఒక లక్షణము. కొంత సమాచారంను దాన్నే డాటా అంటాం. ఏ సమాచారంలోనైతే అర్థవంతమైనటువంటి, ఉపయోగపడేటటువంటి విషయాలు కలిగి ఉంటాయో అలాంటి సమాచారాన్ని సేకరించి, వర్గీకరించి, సమీక్షించి, విశ్లేషించి దాని నుండి మనకు కావలసిన విధంగా, ఉపయోగపడే విధంగా,
సమాచారాన్ని క్రోడీకరించుకునేటటువంటి శాస్త్రాన్నే గణాంక శాస్త్రమని అంటారు. సాధారణంగా ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ గారు యాదృచ్ఛిక నమూనా పద్ధతి ఆధారంగా లెక్కించినటువంటి ఎకరాలు మరియు వాటి యొక్క పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది అని అంచనా వేయడాని కొరకు గాను ఎన్నో సూత్రాలను కనుగొనడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది మహలనోబిస్ దూరము, దానే ఇంగ్లీష్లో మహలనోబిస్ డిస్టెన్స్గా మనకు గూగుల్ సెర్చ్లో యూట్యూబ్లో కానీ ఎవరైనా కానీ మహలనోబిస్ దూరం అని క్లిక్ చేస్తే అతడు కనుగొన్నటువంటి సూత్రము. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే బహుళ కొలతలలో కొలతల ఆధారంగా పంపిణీ నుండి ఒక పాయింట్ ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడానికి విస్తృతంగా ఉపయోగించే కొలమానాలలో ఒకటి ఈ మహలనోబిస్ దూరము. శాస్త్రపరంగా ఒక సమూహం నుండి ఒక వస్తువు కానీ ఒక పదార్థము కానీ అది కొంత దూరము పోయినప్పుడు ఆ దూరము పోయినటువంటి వస్తువు లేదా పదార్థము లేదా అంశము ఆ సమూహము పైన ఏ విధంగా ప్రభావము చూపుతున్నది అని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఈ మహలనోబిస్ దూరము. 4 ఫీట్ల విస్తీర్ణంలో పంట దిగుబడి ఆధారంగా మిగతా దిగుబడి అంచనా వేయడం అనేటటువంటిది ఈ మహలనోబిస్ దూరము సూత్రం ద్వారా మనము కనుగొనవచ్చు. పిసి మహలనోబిస్ గారు వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా గణాంక శాస్త్రాన్ని సులువుగా అర్థమయ్యే విధంగా సూత్రాలను కనుగొని మన నిజ జీవితంలో దాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకొని అభివృద్ధి చెందవచ్చునో అని చాలా సులువుగా తెలియచెప్పడము జరిగినది. చివరగా అలాంటి మహనీయుడు మన దేశంలో జన్మించి ఒక శాస్త్రాన్ని ఒక విషయాన్ని అభివృద్ధిపరిచి దానిలో ఉన్నటువంటి లాభాలను అందరికీ తెలియచెప్పినందులకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి నమస్కరిస్తున్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా